ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు జానుతో ఏం పని? జాను ఇంట్లో మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని నండి అడిగేది, జానుతో మీకేం పని? ఒక పని ఉండి ఆ ఏరియాకి వెళ్ళాను, అక్కడ జాను కనిపించింది. చూడగానే ఏదో బాధలో ఉంది అనిపించింది. అడిగితే తన విషయం చెప్పింది. బాధలో ఉందని కాస్త ఓదార్చడానికి వెళ్ళాను. అంటే తనని ఓదార్చేంత స్నేహం మీ మధ్య ఉందా? ఓదార్చడానికి స్నేహం ఉండాల్సిన అవసరం లేదు, మానవత్వం ఉంటే చాలు. జాను ఒంటరిగా ఉంటుంది, దానికి తోడు తనని ఒక వేదన వెంటాడుతూ ఉంది. ఒంటరితనం, వేదన, ఈ రెండు కలిస్తే మనిషికి బ్రతుకు మీద ఆశ తగ్గుతుంది, భవిష్యత్తు మీద విరక్తి పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే ఎవరో ఒకరు తోడుగా ఉండాలి, ఎంతో కొంత ఓదార్పునివ్వాలి. అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం ఉందా లేదా అని ఆలోచించలేదు. తన సమస్య వల్ల తను ఎంత కుంగిపోతుందో అని మాత్రమే ఆలోచించాను. అందుకే ఓదార్చడానికి వెళ్ళాను. ఏదేమైనా జాను ఓదార్చడానికి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. తను అక్క అనే ఒక భ్రమలో పడిపోయింది. అక్క అనే ఒక మహమ్మారి తనని పట్టి పీడిస్తోంది. అందుకే జాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది, తన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టలేకపోతుంది. మీరేమీ అనుకోకపోతే వాళ్ళ అక్క మీద మీకు ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? కోపం, ద్వేషం ఇలాంటి మాటలు సరిపో. తనంటే నాకు అసహ్యం. తను తన స్వార్థమే చూసుకునే రకం, ఎదుటి వాళ్ళని నాశనం చేసేసే రకం. అందుకే తనంటే నాకు అసహ్యం. తను జీవితాన్ని చదివేసిన అనుభవజ్ఞురాల్లా మాట్లాడుతుంది అన్నారు. తన గురించి అంత గొప్పగా చెప్పి ఇంతలోనే ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఏంటి? తనలో అన్ని రకాల రూపాలు ఎందుకున్నాయో నాకు తెలీదు. హఠాత్తుగా తనంత స్వార్థంగా ఎలా మారిపోయిందో ఇప్పటికీ నా ఊహ కందడం లేదు. నాకు మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఏంటది? ఈ బుర్కా వెనక ఎవరున్నారో మీకు తెలుసా? ఎలా ఉంటానో మీకు తెలుసా? ఈ ముసుగు తీసే వరకు ఈ ముసుగు వెనకాల ఉన్నది ఆడో మగో కూడా మీకు తెలియదు. మన చుట్టూ ఉన్న అపోహలు కూడా అంతే. ఈ ముసుగుల్లాంటివి, అవి నిజాలని చూడనివ్వవు. మీరెన్నైనా చెప్పండి, నేను చెప్పిన వ్యక్తికి ఇవన్నీ వర్తించు, అది నాకు బాగా తెలుసు. మిత్ర కారులో ఉన్నది ఎవరు? నన్ను చూడగానే ఆ కళ్ళు కంగారు పడ్డాయి, ఎందుకో అదే పనిగా తడబడ్డాయి. నా చూపులని తప్పించుకోవడానికి ప్రయత్నించాయి. నన్ను చూసి కంగారు పడాల్సిన అవసరం ఆమెకేముంది? అంటే తను నాకు తెలిసిన మనిషి అయి ఉంటుందా? గతంలో లక్ష్మి కూడా బుర్కా వేసుకుని నాకు కంటపడింది. అయితే మిత్ర కారులో ఉన్నది లక్ష్మియేనా? లక్ష్మి మిత్ర కారులో ఎందుకుంటుంది? మిత్రకి లక్ష్మికి ఏంటి సంబంధం? మిత్రకి లక్ష్మికి ముందే పరిచయం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అర్జున్, స్టాప్ ఇట్. అసలు ఆ అమ్మాయి లక్ష్మియో కాదో తెలియకుండా లక్ష్మికి మిత్రకి ఉన్న సంబంధం ఏంటని ఆలోచిస్తున్నావేంటి? ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు తనెవరో తెలుసుకోవాలి.
ఒక్క నిమిషం ఆపండి. నేను ఇక్కడ దిగిపోతాను. మీ ఏరియా ఇంకా ముందుంది కదా. లేదు, నాకు ఇక్కడ కొంచెం పనుంది, అది చూసుకుని వెళ్తాను. సరే. లక్ష్మి, నిన్ను అనుమానించకూడదనుకున్నాను, ఈ విషయం గురించి అడగకూడదనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను మిత్రతో చూశాక అడగకుండా ఉండలేకపోతున్నాను. అసలు నీకు ఈ బుర్ఖా వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు మిత్రతో నిన్ను చూడాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది చెప్పు లక్ష్మి. నువ్వు సైలెంట్గా ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు రావు, నా సందేహాలు నన్ను వెంటాడడం మానవు. నువ్వు ఎవరో నేనెప్పుడూ అడగలేదు, చెప్పాలని ఎప్పుడూ నిలదీయలేదు. కానీ అడగకపోతే కూడా నాది నిర్లక్ష్యం అవుతుందేమో అనిపిస్తుంది. నీ శ్రేయోభిలాషి అనే పదానికి నేను సరైన అర్థం కల్పించలేకపోతున్నానేమో అని అనుమానం కలుగుతుంది. చెప్పు లక్ష్మి, అసలు ఇదంతా ఏంటి? చెప్పు లక్ష్మి. ఆప్ కౌన్ హై? మీరు ఏం అడుగుతున్నారు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఐఎమ్ సారీ అండి, నేను వేరే ఎవరో అనుకున్నాను, నాకు తెలిసిన మనిషి అని అపోహపడ్డాను. డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. టీకే టీకే జీ. నేను అనవసరంగా లక్ష్మి అనుకున్నానే, లక్ష్మిని అనుమానించాను. అయినా లక్ష్మి మిత్రత ఎందుకు ఉంటుంది? ఆ మాత్రం ఆలోచన నాకెందుకు రాలేదు. అర్జున్, లక్ష్మిని ఆరా తీయడం, అనుమానించడం కరెక్ట్ కాదు. లక్ష్మిని లక్ష్మిలా చూడు, ఇకపై ఏ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.